కల్లూరు పెంచలేయ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఈ నెల 14వ తేదీన నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉండేటువంటి యానాదులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి మేము యానాదులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు కావలిలోనే జర్నలిస్ట్ క్లబ్లో కావలి డివిజన్ నాయకులతో కలిసి ఈ యొక్క మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించడం అనేది ఆవిష్కరించి అందుకు సంబంధించినటువంటి కార్యాచరణను మీ ముందు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్రంలోనే ఎక్కువగా యానాదులు ఉండేటువంటి ప్రాంతం నెల్లూరు జిల్లా, అందుకోసం 2002లో యానాదుల కోసం అంటూ ప్రత్యేకంగా నెల్లూరులో ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే ఈ జిల్లాలో కానీ ఐటీడీఏ పరిధిలో కానీ యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఐటీడీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఫలితం ఉండట్లేదు. అందుకని ఏదైతే మా యొక్క సమస్యల పరిష్కారానికి మహాధర్నా కార్యక్రమానికి పిలిపించాం. అయ్యా, మేము ఐటీడీ అధికారులు ఒకటాడుతూ ఉన్నాం, ఏదైతే గిరిజన కాలనీల్లో యానాది కాలనీల్లో పర్యటించి యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ఐటీడీఏ అధికారుల మీద ఉంది. కానీ ఐటీడీఏ అధికారులు వాళ్ళు చేయాల్సినటువంటి పని చేయకపోగా తాము మా సంఘం యొక్క నాయకులు కార్యకర్తలు ఆయా కాలనీల్లో పర్యటించి ఏదైతే మా వాళ్ళు గిరిజనులు యానాదులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా వీళ్ళలో చల్లం ఉండట్లేదు. అందుకని ఈ యొక్క విషయాన్ని ఏదైతే యానాదుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి, అలాంటి వారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే యానాదులకు సంబంధించినటువంటి సమస్యలను సత్వరమే పరిష్కారం చేయాలి అనేటువంటి డిమాండ్తో ఈ నెల 14వ తేదీన జరిగేటువంటి మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మహాధర్నాకి ముందు నెల్లూరులోనే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు కూడా మహా భారీ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క ర్యాలీని మహాధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాం. యానాది సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని, రేపు డిసెంబర్ 14న ఐటీడీ వద్ద మహాధర్నాను నిర్వర్తించడం మా యానాదులందరినీ కూడా ఈ మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాను. ఎందువల్ల అంటే యానాదుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఐటీడీ వాళ్ళు యానాదుల కోసం పనిచేయక అక్కడ కూర్చొని వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప యానాదుల కోసం ఎట్టి పరిస్థితుల్లో చేయనందువల్ల ఈ మహాధర్నాను ఏర్పాటు చేసి వాళ్ళని కళ్ళు తెరిపించి వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడానికి మే మహాధర్నాను ఏర్పాటు చేస్తుంది. యానాదుల కోసంగా ఐటీడీఏని ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి యానాదుల యొక్క అభివృద్ధి కొరకు, యానాది యొక్క జాతిని అభివృద్ధి చేసి వారికి విద్యని అభ్యసించాలి, బాగా విద్యాభివృద్ధిని చేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో ఆశలతో యానాదులు ఎక్కువగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఐటీడీఏని స్థాపించింది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు గత 1.5 సంవత్సరాల కాలంగా మా యానాదు సంక్షేమ సంఘం తరఫున అనేక సమస్యలు, గిరిజనుల కాలనీలో ఉన్నటువంటి అనేక సమస్యలు, మా యానాదుల కాలనీలో అనేక సమస్యలని ప్రాతినిధ్యం చేయగా ఎలాంటి సమస్య పైన కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఈ విషయాన్ని మేము అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం 1.5 సంవత్సరం పేరుకుపోయిన సమస్యల పరిష్కారం కొరకు నెల్లూరు జిల్లా కమిటీ, యానాదుల సంక్షేమ సంఘం కమిటీ ఐటీడీఏ ముందు మహాధర్నాకు పిలుపునిచ్చింది.
అందులో భాగంగా ఈరోజు కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో మీ మీడియా ముఖంగా మేము జిల్లాలో ఉన్నటువంటి యానాదులందరూ ఐకమత్యంగా ఏకమై ఆ మహాధర్మాన్ని జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా యానాద ఉద్యోగులు యానాద మేధావులు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొని మన జాతి అభివృద్ధి కొరకు సమస్యల సాధన కొరకు వచ్చి ధర్నా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. యానాద సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. యానాదుల అభివృద్ధి కోసం, అట్లాగే యానాదుల జీవితాల్లో వెలుగులు నింపేదానికోసంగా ఐటీడీఏని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ ఈ యొక్క ఐటీడీఏ నామమాత్రానికే పనిచేస్తూ ఉంది. యానాదుల సమస్యలను పక్కన పెట్టి కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు ఈ రోజున ఐటీడీఏలో ఉన్నారు. ఐటీడీఏ ఎందుకుంది? యానాదుల జీవితాల్లో వెలుగులు నింపేదానికి, యానాదుల సమస్యలను పరిష్కారం చేసేదానికి ఐటీడీఏ ఉంది. కానీ ఈ యొక్క ఐటీడీఏ నెల్లూరు జిల్లా మొత్తం మీద కాకుండా, అట్లాగే కడప, ఒంగోలు, చిత్తూరు మొత్తం 4 జిల్లాలు కలిపి ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏ యానాదుల సమస్యలను పక్కన పెట్టింది. కాబట్టి నెల్లూరు జిల్లాలోని యానాదులందరూ, అట్లాగే దళిత మేధావులు, దళిత సంఘ నాయకులు అందరూ కూడా, విద్యార్థులు, మహిళలు అందరూ కూడా ఈ యొక్క మహాధర్నాలో పాల్గొని యానాదుల సమస్యల మీద పోరాటం చేస్తారని, యానాదుల సమస్యల పరిష్కారానికి అందరూ కూడా కదలి వస్తారని కోరుకుంటున్నాను.